नमो विनायक श्रीमात्रि नमः जय संतोष श्री माता श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। मेष राशि वारिकी राबोयेटटुवंटि रोजुल्लो ग्रहालनु जरिगेटटुवंटि मार्पुल वलन वीरिकी कोन्नि परिणामालु अनेवि एदुर्कोनेटटुवंटि अवकाशालु गोचरिस्तु उन्नायि। ई राशि वारिकी ఒక వ్యక్తి జీవితంలోకి రావడం వలన కొన్ని ప్రమాదాలు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి। ఇక ఈ మేషరాశి వారికి రాబోయేటటువంటి రోజులలో ఎలా ఉండబోతూ ఉంది, వీరు ఎదుర్కోబోయేటటువంటి పరిణామాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణమే నెలకొంటుంది, మీకు అన్ని విధాలా బాగుంటుంది। ఈ మాసంలో విద్యార్థులకు బంగారుమయంగా సమయం అని చెప్పుకోవచ్చు। ఇక విద్యార్థులు ఎవరైనా సరే తమ విద్యల్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు। ఇక ఉద్యోగం లేనటువంటి వారికి నిరుద్యోగులకు రాబోయేటటువంటి రోజులలో మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి। ఉద్యోగంలో ప్రమోషన్లు పెరగడం అలాగే ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు, ఈ రాశి వారికి ప్రమోషన్లతో పాటుగా ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు ఉన్నాయి। అలాగే ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సూచనలు కనబడుతూ ఉన్నాయి। ఇక వ్యాపార పరంగా కూడా పెద్దగా పెట్టుబడి పెట్టకుండానే మీకు వ్యాపారంలో జనాకర్షణ పెరుగుతుంది, మీ వ్యాపారం బాగా సాగుతుంది, పోటీ తగ్గి మీ వ్యాపారంలో ఈ సమయంలో మంచి లాభాలనే పొందుతారు। ఈ రాశి వారికి ఈ సమయంలో సమస్యలు అనేవి కూడా ఉండవు, మీకు సమస్యలు అనేవి లేకపోవడం వలన మీ జీవితం అనేది ఎంతో సాఫీగా సాగుతుంది, టెన్షన్ లేకుండా హాయిగా సౌఖ్యంగా సాగిపోతుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహమే లేదు। ఇక ఈ సమయంలో మీకు దేనికి లోటు అనేది ఉండదు, ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో అద్భుతంగా ఉంటుంది, మీకు ఎన్నో విధాల కూడా మార్గాలు అనేవి ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి, డబ్బు సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలో అద్భుతంగా యోగిస్తాయి। ఇక ఈ రాశి వారికి వృధా ఖర్చులు అనేవి కూడా ఉండవు, మీకు ఎప్పుడూ కూడా చేతిలో డబ్బులు ఆడుతూనే ఉంటాయి, దీని కారణంగా మీరు హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు। ఇక ఈ రాశి వారు ధైర్యంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు అని చెప్పుకోవచ్చు। ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం బాగానే ఉంటుంది, మీకు అనారోగ్య సమస్యలు ఇంతకుముందు ఏవైనా ఉంటే గనుక అవి ఈ సమయంలో మటుమాయం అవుతాయి, అలాగే మీకు మంచి ఆరోగ్య ప్రాప్తి అనేది చేకూరనుంది। ఈ రాశి వారికి ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేస్తారు, కాకపోతే మీరు ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, అది వాహనం నడిపేటప్పుడు కానీ లేదా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్న సమయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, వీలైతే మీరు ప్రయాణాలను ఆపేయడమే మంచిది, తప్పదు అనిపిస్తే మాత్రమే దూర ప్రాంత ప్రయాణాలు చేయండి। ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు శత్రువులు పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, శత్రువుడు మిమ్మల్ని ఎక్కువగా డామినేట్ చేసేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి, ఈ సమయంలో మీరు వాళ్ళని పసిగట్టాల్సి ఉంటుంది। అలాగే ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు అనేటటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో పరిచయం అవుతారు, మీకు సలహాలు ఇవ్వటానికి వారు ప్రయత్నాలు చేస్తారు, ఏ విషయంలో కూడా ఎవరిని నమ్మకూడదు, మీకు ఎవరు ఏం చెప్పినా కూడా ఈ సమయంలో వినకూడదు, మీకు రాబోయేటటువంటి రోజులలో నష్టాలు అనేవి జరిగేటటువంటి అవకాశాలే కనబడుతూ ఉన్నాయి। ఈ రాశి వారికి మీకు రాబోయే రోజులలో వారి వల్ల నష్టం వాటిల్లుతుంది, ఇక ఈ రాశి వారు మీకు సంబంధించినటువంటి విషయాలను ఎవరితో చెప్పకూడదు, అది మీ స్నేహితులైనా కానీ లేకపోతే బంధువులైనా సరే, ఏ విషయం కూడా ఎక్కువగా చర్చించకూడదు, సీక్రెట్స్ని ఈ సమయంలో బయట పెట్టకూడదు, గోప్యంగానే ఉంచాలి, మీకు సంబంధించినటువంటి మీ వ్యక్తిగత విషయాలను ఈ సమయంలో ఎవరితోనైనా పంచుకున్నా కూడా మీకే నష్టం వాటిల్లుతుంది, అలాగే మీకు వచ్చేటటువంటి ఆదాయ మార్గాల విషయాన్ని కూడా ఎవరితో ఈ సమయంలో చర్చించకూడదు, అది మీకే మీపై వాళ్ళు కుళ్ళుకుంటారు, దీనికి కారణంగా మీకు అనుకోకుండా మనశ్శాంతి అనేది కోల్పోయే సూచనలు కనబడుతూ ఉన్నాయి, కాబట్టి మీరు ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, మీకు సంబంధించినటువంటి విలువైన విషయాలని ఎవరితో ఈ సమయంలో పంచుకోకూడదు, కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు జాగ్రత్త వహించాలి, లేదంటే కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది। ఈ రాశి వారికి ఈ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా అద్భుతంగా యోగదాయకంగానే ఉండబోతూ ఉంది, కాకపోతే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం రాబోయే రోజులు।